శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తెలుగువారు తరతరాలకు గుర్తుంచుకునే పేరు సుస్వరాల సెలయేరు ఆయన సృజించిన పాడుతా తీయగా ప్రతి తెలుగింట మోగే పాటల జేగంట ఈరోజు బాలులేరు తేనెలొలికే ఆయన పాట ఉంది తేటతీయని మాటల పూదోటలున్నాయి దాదాపు పాతికేళ్ల పాడుతా తీయగా రాగ ప్రస్థానంలో విరబూసిన మధురస్వర పుష్పాలు ఎన్నో ఆ జ్ఞాపకాల పందిళ్ల నుంచి ఏరి తెచ్చిన సుమధుర సంచికలు కొన్ని మీకోసం ప్రతివారం సమర్పిస్తోంది ఈటీవీ సవినయంగా గంధర్వలోకాలకు పయనమైన బాలుకు సభక్తికంగా వీక్షించండి పాడుతా తీయగా ఆనాటి అపురూపాలు పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఓంకార శ్రీ ప్రభాయుక్తం కాలచాలక చాలకం రమ్య విశ్వ ప్రభుం దేవం శ్రీపదం శ్రీనిధిం భజే ఓంకారంలో నుంచే సంగీతం పుట్టిందంటారు సంగీతం భాషా భేదాలకు అతీతమైనది జాతి మత కుల వర్గాలకు అతీతమైనది భగవంతుడి సాన్నిధ్యానికి చేరడానికి అతి దగ్గరి మార్గమని భగవంతుడితో మనిషి మాట్లాడడానికి అతి సులభమైన భాష సంగీతం అని పెద్దలు చెప్పగా విని ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల ఈనాడు గాయకులుగా వాద్య కళాకారులుగా మేమందరం ఈ జన్మలో ఇలా మీ ముందు నిలబడేటటువంటి అవకాశం మాకు కలిగింది 30 సంవత్సరాలుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా ఒక గాయకుడిగా ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా ఒక నటుడిగా మీ అందరి మధ్య నేను పొందిన మన్ననలు మీ ఆశీర్వాదాలకు నేను పొందిన ఎన్నో అవార్డులకు మించి మీ హృదయాల్లో నాకు ఇచ్చినటువంటి స్థానం ఎంతో ఉన్నతమైందంటే ఇందులో అతిశయోక్తి మాత్రం లేని లేదు 30 ఏళ్ల వరకు నేను పాడినటువంటి నా పాటలను విని ఒక ప్లేబ్యాక్ సింగర్గా నన్ను గుర్తించారు కానీ ఈ కార్యక్రమంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను ఒక మనిషిగా గుర్తించిన మీ అందరికీ శిరస్సు వంచిన ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఫైనల్స్ వచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను ఫస్ట్ కంటెస్టెంట్ ఉషా రామాచారి నిష్మ పార్థసారథి ఫైనల్స్ జడ్జ్ చేయడానికి న్యాయ నిర్ణేతలుగా ఎవరు వస్తున్నారని మీరందరూ చాలా ఉత్సుకత వెయిట్ చేస్తుంటారు ఇద్దరు నా దృష్టిలో పుంభావ సరస్వతులే రాణ సుధాకర మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని సగౌరవంగా మా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మెల్లిసే మామన్నర్ అంటే లలిత సంగీత చక్రవర్తి శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. యాక్చువల్గా ఈ ఎపిసోడ్కి 4 రౌండ్లు ఉంటాయి. ఫైనల్ ఎపిసోడ్కి ఫస్ట్ రౌండ్ వాళ్ళ ఛాయిస్, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పాటను పాడొచ్చు. నువ్వు పాడబోయేటటువంటి పాట వివరాలు ఒకసారి మైక్లో. లాలీ లాలీ అను రాగం సాగుతుంటే అది ఇందిర సినిమాల నుంచి, దీన్ని రచించిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు.
పాడబోతున్నది ఉషా గారు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. రెహమాన్కి ఎంతసేపు మనం కితాబు ముస్తఫా పాటకి లేకపోతే ఐ లవ్ యూ పాటలకి డాన్స్ పాటలకే ఇస్తుంటాం మనం. సీ హెస్ కంపోజ్ సచ్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ మెలడీ ఆల్సో. కంటెస్టెంట్ నెంబర్ 2 రామాచారి ఆఫ్ హైదరాబాద్. రుద్రవీణ చిత్రంలో లలిత ప్రియ కమలం విరిసినది. రచన శ్రీ వేటూరి గారు, సంగీతం శ్రీ ఇళయరాజు గారు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని అమృత కలశముగా ప్రతి నిమిషం, అమృత కలశముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చలిమిని కురిసిన రుదగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది. పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం, కాదానీలో నాలో పొంగే ప్రణయం, నీల నింగి కలిపే బంధం ఇంద్రచాపం, కాదామన స్నేహం ముడివేసే పర్వం, కలల విరుల వనం మన హృదయం,
కలల విరుల వనం మన హృదయం వలచినామని ఊరిని మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకి తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగజరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల సోల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఆలలిత ప్రియ కమలం విరిసినది. అద్భుతమైనటువంటి స్వర రచన. గాలికి కుల మీద అనే పాట పాడబోతున్నానండి. కర్ణ పిక్చర్లోది. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు. అన్న నీ పండిన పాట కర్ణ, కన్నుకి కులమేది అన్న తమిళ పాటే తిరే, అదే విశ్వనాథుడు చేసినటువంటి పాట. మేము కూడా అదే అన్న, విశ్వనాథుడు మాకు విశ్వనాథుడు మీరే. ఎంతోమంది గాయని మణులు ప్లేబ్యాక్ సింగర్స్గా లభించారు, కానీ వాళ్ళ వాళ్ళ కృషి ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు, కానీ భగవంతుడు ఇచ్చేటటువంటి గాత్రం ఒకటి ఉంటుంది చూడండి, అది సుశీలమ్మ గారికి ఇచ్చినటువంటి గాత్రం మరెవరికి భగవంతుడు ఎందుకు ఇవ్వలేదు మనకు తెలియదు. ఓపెన్ వాయిస్, మాటల ఉచ్చారణ స్పష్టత, పాడే తీరు. ఈ పాట కళ్ళు మూసుకుంటే ఒకసారి అన్నగారు చేసినటువంటి పాట గుర్తుకొచ్చింది. ఈ సినిమాలో మీరు నార్త్ నుంచి, బాంబే నుంచి చాలామంది, అవునండి, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని ఉపయోగించారని విన్నాను. అవును, ఆ ప్రొడ్యూసర్ గారు మనతో చెప్పారు, పైన ఆకాశం కింద భూమి ఉంది, మీ ఇష్టంగా పెట్టుకో, ఏమంటే చేసుకో అని చెప్పారు. సో ఫ్రమ్ కమ్ ద బాంబే ఆల్ గుడ్ మ్యూజిషియన్ రామ్ నారాయణ్ సింగ్ అండ్ సారంగి ప్లేయర్ గుడ్ సింగ్ సో మెనీ మెంబర్స్ సో మెనీ ఆర్కెస్ట్రా విల్ పుట్ అండ్ సెమీ క్లాసికల్ అండ్ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ మిక్స్ చేసి అలా ఒక పార్సారి గారు. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రం నుంచి వేదం అణువణువున నాదు. రచన శ్రీ వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం శ్రీ ఇళయరాజు గారు, పాడినవారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ ఎస్పి శైలేష్ గారు. గాడ్ బ్లెస్ యు. బెస్ట్ ఆఫ్ లక్. గా మా గా సా
మామూలు మనిషి కంటే కూడా వేరే పరిధిలో సినిమాను వీక్షించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి కళా తపస్వి కె విశ్వనాథ్, అద్భుతమైనటువంటి నటుడు, భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, అంత గొప్ప సంగీత కళాకారుడు ఇళయరాజా,
అండ్ అద్భుతమైనటువంటి సరస్వతీ పుత్రుడు వేటూరి సుందర రామమూర్తి గారు కలిస్తే ఇంత అద్భుతమైన పాటలు రాకపోతే అతిశయోక్తి కానీ వస్తే మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇదే పాటకు నాకు ఆ సంవత్సరం నేషనల్ అవార్డు దొరికినందుకు కూడా సంతోషంగా, గర్వంగా కాదు, ఇంత మంచి పాటకు నాకు అవార్డు వచ్చినందుకు సంతోషంగా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండవ రౌండ్కి మీ అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. ఇది డ్యూయెట్ రౌండ్ అన్నమాట. ఉషా అండ్ రామాచారి గారు సువర్ణ సుందర చిత్రంలో హాయ్ హాయిగా ఆమని సాగే. తిల్లానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నానా. తిల్లానా తిల్లానా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నానా.
ముద్దు చాలే మిన్న అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్నన్న కన్ను గీటితే సుల్తాన కసి కట్టు దాటడా దీపాన కొంటె ముద్దుల కోపం కట్టి కాడే వేసైనా తిల్లానా తిల్లానా ముద్దు చాలు మీనా మంచమేస్తే ఇంకా చలరేగిపోదా కులాసాల కౌగిట్లో విలాసాల వేటమ్మా పదాలింకా చాలించి పెదాలందుకుందామా తిల్లానా తిల్లానా ముద్దు చాలు మీనా అడిగేటటువంటి పాటల్ని వాళ్ళు పాడాలి. వర్ణనకు ప్రాధాన్యం ఉన్న ఒక ప్రేమ గీతం. ఏ పాట పాడతారు? శశివదనే శశివదనే. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ టు యు. శశివదనే శశివదనే స్వరలీనా పరినీవా సందరవన్నిన వైఖరితో నీ మది తెలుపకరావా అచ్చొచ్చే కులుకుసిరి హుషారైన జానపద గీతం.
ప్రేమలేఖ చిత్రంలో చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన ప్రతి పాట గొప్పదైపోయిందంటే ముందేమో అందరూ ప్లేబ్యాక్ సింగర్కు
చప్పట్లు కొట్టేస్తారు, వాళ్ళకి పేర్లు ఇస్తారు. కానీ పాట భావాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి కంపోజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఆ ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే ఎంత పెద్ద సింగర్ అయినా కష్టమే. ఈ పాట గతంలో నేను ఒకసారి ఎవరో పాడినప్పుడు అనౌన్స్ చేస్తూ అనిశెట్టి గారు పినిశెట్టి గారు అంటే కాదు, అనిశెట్టి గారే రాశారని చెప్పాను. నా తప్పు నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. అనిశెట్టి గారు పినిశెట్టి గారు ఇద్దరు కలిసి రాసినటువంటి పాట. జీవితంలో నేను అనుకున్న గమ్యాన్ని చేరాలి, నాకు ఐ వాంట్ సంథింగ్, ఫర్ దట్ ఐ విల్ వర్క్ హార్డ్ అన్న ఒక ఎమోషన్ ఉన్నటువంటి పాట నాకు కావాలి. సాహసం నా పదం, రాజసం నా రథం, సాగితే ఆ పటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, దైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా బూడిగం, శాసనం దాటడం శక్యమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన, ఈ పిడికిలిలు తానుగునుగా, సాహసం నా పథం, రాజసం నా రథం, సాగితే ఆ పటం సాధ్యమా, పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావడం కష్టమా. కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా, లాభమేముంది కడకాలముంటే కామితం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టము నష్టము లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా గాలిపోదా ఊహ వెంట, నే మొదలు పెడితే ఏ సమరమైనా నా తెగురు పడునా, ఏ అపజయం, సాహసం నా పదం, రాజసం నా రథం, సాగితే ఆ పటం సాధ్యమా, తగిడ జం దరిద జం మన ఇద్దరు న్యాయ నిర్ణేతల ఛాయిస్. ఒకరిని ఒక క్యాండిడేట్ని బాలమురళి గారు అడుగుతారు, ఒకరిని విశ్వనాథన్ గారు అడుగుతారు. వారికి తోచినటువంటి పాటలు అడగవచ్చు. హిందీ పాట పాడతారా? లతా మంగేష్కర్ చదివినా పాడతాను. ఓకే. Malayalam song. వినాలుందో నన్నల్లు నీనే
தமிழ் அதிசய ராகம் ஆனந்த ராகம் அழகிய ராகம் அபூர்வ ராகம் அதிசய வசந்த காலத்தில் மழை தரும் மேகம் அந்த மழை நீரருந்த மனதில் இசையன் அமுதினே அவளொரு பாகம் இசையன் அமுதினே அவளொரு பாகம் இந்திரலோகத்து சக்கரவாகம் அதிசயராகும் அபூர்வ ராகங்கள் என்ற படத்தில் இருந்த பாட்டு டைரக்டர் கே பாலச்சந்தர் அவர் என்ன சொன்னார் என்கிட்டனாக்கா இதுவரைக்கும் வராத ராகமாக ஒன்று செலக்ட் பண்ணுங்க செலக்ட் பண்ணி எனக்கு இந்த பாட்டு போட்டு கொடுங்கன்னு சொன்னார் நான் சொன்னேன் கொஞ்சம் கஷ்டம் இதுவரைக்கும் வராத பாடத்தில் ஏதாவது போட்டோம்னாக்கா பாப்புலர் ஆகாது பாப்புலர் ஆகலைனாலும் பரவாயில்ல அப்போ நான் தேடிக்கிட்டே இருக்கும்போது ஐயா அவர்களை ஒரு தடவை மீட் பண்ண ஒரு இடத்துல ஒரு ஆல் இண்டியா ரேடியோ இல்லையா ஆல் இண்டியா ரேடியோவில் மீட் பண்ணும்போது அவர்கிட்ட நான் கேட்டேன் இந்த மாதிரி ஒரு படம் பண்ணுறேன் நான் அபூர்வ ராகங்களில் பாட்டு வழி இது யாருக்கும் தெரியாது இங்கே இருக்கிறவங்களுக்கு அபூர்வ ராகங்கள் இன்னும் பேர் வச்சுருக்காங்க ஸோ அவர் சொன்னார் சாக பானி சா தனி பக சா இதான் ராகம் இந்த நாலு சுரத்தில் உன்னால் என்ன பண்ண முடியுமோ பண்ணிட்டார் ஸோ இந்த பாட்டு பாப்புலர் ஆகாதுன்னு நினச்சேன் ஸோ இந்த பாட்டு பாப்புலர் ஆனதா எனக்கு கிரெடிட்டே இல்லை பாலமுரளி கிருஷ்ணா அவர்களை தான் தெளிவில் செக்தாங்க பாலச்சந்திர கார் டைரக்ட் చేసినటువంటి అపూర్వ రాగంగళ్ళ అనే సినిమా కోసమని ఓ సన్నివేశం కోసం ఈ పాట ఇది తెలుగులో తూర్పు పడమర అనే చిత్రంగా తీశారు శివరంజని నవరాగ నేను పాటను చూడండి ఈ సన్నివేశంలోది బాలచంద్ర గారు ఈ సందర్భానికి విశ్వనాథ్ని పిలిచి ఇంతవరకు చేయనటువంటి రాగం ఏదన్నా ఉంటే మీరు ఆ రాగంలో చేయండి అని అడిగారు విశ్వనాథన్ గారిని ఆయన అన్నారు అలా వింత ప్రయోగాలు చేస్తే పాట పాపులర్ అవడం కష్టం అవుతుందేమోనండి అని అన్నారు ఆయన అంటే పాట పాపులర్ కాకపోయినా పర్వాలేదు నాకు చాలా కొత్త రాగంలో కావాలి ఈ పాట అని అడిగారట సరే ఏదో సందర్భంలో ఆల్ ఇండియా రేడియోలో మా బాలమురళి గారిని విశ్వనాథన్ గారు కలిసి ఇలా నన్ను అడుగుతున్నారు అంటే నేను ఒక రాగం చెప్తాను అని బాలమురళి గారు మహతి అని నాగాన్ని ఈ రాగాన్ని కేవలం నాలుగు స్వరాలే ఉంటుంది సాగపాని మళ్ళీ పై షడ్జమం అన్నమాట దీంట్లోనే ఉంటుంది ఈ రాగంలో చేయి నువ్వు ఏం చేస్తావు చేయి అన్నట్టుగా అన్నారట ఆ రాగంలో ఈ పాటను చేశారు చివరి చరణం పిక్చర్ కోసం అని చెప్పి అమ్మాయి పేరు భైరవ్ కాబట్టి భైరవ్లో పాట చేయడం జరిగింది సో ఈ పాట పాపులర్ కూడా అయింది దాని క్రెడిట్ అంతా బాలమురళి వారికే చెందుతుంది అని విశ్వనాథన్ గారు అంటున్నారు అన్నమాట పాటను చాలా అద్భుతంగా పాడారు యేసుదాస్ గారు చాలా అవార్డులు కూడా వచ్చాయి ఫైనల్స్ ఫస్ట్ ప్రైజ్ విత్ 85.6% గోస్ టు మిస్టర్ పార్థ సారథి ఇంకొక మేల్ సింగర్ వెరీ వెరీ నేరోలీ హీ లాస్ట్ హీ గాట్ 78.4% శ్రీ రామాచారి అమ్మాయిల్లో 89.5% ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఉషా విష్మా స్కోర్స్ 82.5% ఇట్స్ ఎగ్జాక్ట్లీ 7% difference in between them mauna meni bhashak ho mug manasa mauna meni bhashak ho mug manasa
కలబులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలు కాగాని కన్నీరుతావు మౌనమే భాష ఓ మూగ మనస ఓ మూగ మనస చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో పాటలు పాడడం ఉందే మామూలుగా సినిమాలో పాట పాడేస్తాము పాడినప్పుడు తప్పు వస్తే మళ్ళీ ఇంకోసారి పాడచ్చు కానీ ఇలాంటి చోట తప్పు వస్తే మళ్ళీ పాడడానికి వీలు లేదు కాబట్టి అసలు పాడిన వాళ్ళకంటే ఇవాళ పాడిన వాళ్ళే బాగా పాడారేమో ఈ కార్యక్రమాన్ని ఇంత ఆకర్షవంతంగా ఆహ్లాదంగా జరిపించగలిగిన వాడు మా అబ్బాయి ఒక్కడే. అతను నన్ను నాన్న అని పిలవడం మూలాన్ని అతని గురించి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేకపోయినప్పటికీ రెండు మాటలు చెప్పక తప్పదు. ఏ పాట అయినా సరే ఇప్పుడు మేమంతా ఏమిటంటే స్వరం రాసుకుంటే కానీ పాడలేం. అలా స్వరం రాసుకోకుండా ఒక్కసారి వినగానే దానికి ఇంకా మెళకువలు పెట్టి ఏ పాట అయినా సరే రోజుకి ఎన్ని పాటలు అయినా సరే అనర్గళంగా పాడగలిగిన ఒక శక్తి నా మన మా బాలసుబ్రహ్మణ్యం. అతను కొంచెం టైం తీసుకుని కాన్సన్ట్రేట్ చేస్తే బాలమురళిలా పాడగలడు. కానీ నేను అతనిలా పాడలేను. మేరే వతన్ కే లోగో జరా ఆంఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హువే హై తుమ్కీ జరా యాద్ కరో కుర్బానీ ఇంటిలో నేను ఒంటి గాడినై అందరికీ సేవలు చేయా పవలు తిరగాలి ఎలమి శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నిట్టే చలపట్టి నాకు నీతగమే చాలు. మా గురుగారైన మహదేవన్ గారి సాంగ్స్ వినేటప్పుడు క్యారీ అయిపోవడం తప్ప సందర్భం వచ్చినప్పుడు కానీ దాన్ని అనలైజ్ చేయడం జరగదండి. ఇదే సందర్భం అనుకోండి, ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే విరిసి విరియని మొగ్గరా ముద్దే తగలని బొగ్గరా మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా విరిసి విరి జల్లోనే ఒకటై విరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునని శ్రీకారమే. You took liberty or you wanted to play whatever.
ఎక్కడైతే చాలా అందంగా ఉన్నాయో ఆయన పదాలు అవ్వాడుకున్నాడని యాజ్ ఫార్ యాజ్ నేటివిటీ ఈస్ కన్సర్న్ టోటల్గా నేను బట్టి తీసుకుంటానండి. వందే మాతరం సుజలా సుఫలా మలయజ సీతలా